శుక్రవారం తలమడుగు మండలంలోని జరి గ్రామంలో ఉపాధి హామీ పనులను జడ్పీటీసీ గోగ గణేష్ రెడ్డి, సర్పంచ్ రఘు, ఎంపీటీసీ దివ్య మాధవ్ పరిశీలించారు. కూలీలకు అరటి పండ్లు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీ కుమారుడికి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కావడంతో వారి మెడికల్ ఖర్చుకి 3,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో ఏపీఓ శ్యాముల్, పంచాయతీ సెక్రటరీ వినోద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రకాష్ రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి జరి గ్రామ పంచాయతీలో కూడా నిజంగా నేను పంచాయతీ సెక్రటరీ కానీ మన సర్పంచ్ రఘు గారు కానీ ఎంపీటీసీ కానీ ఏపీఓ శ్యాముల్ గారిని నిజంగా అభినందిస్తున్నా. మంచిగా కూలీలు క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. మంచిగా ఏదైతే ఈ కరోనా డిస్టెన్స్ కూడా పాటిస్తున్నారు. క్రమశిక్షణతో కూలీలు మంచి పనులు చేస్తున్నారు. ఇట్లా చేస్తే రైతుకు లాభం అవుతుంది. అందరూ ఇంకా నెల రోజులు మీకు పని ఉంటుంది, ఎవరు అధైర్యపడద్దు. ఒక నెల నెల 10 రోజుల దాకా మే జూన్లో కూడా వీలుంటే పని పెట్టడానికి ప్రభుత్వము ఉంది. మరి మీకు ఈ సంవత్సరం 230 రూపాయలు కూలీ రేటు కూడా పెంచడం జరిగింది. నేను ప్రజలందరికీ, ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలకు మీ అందరికీ విజ్ఞప్తి, అందరూ కరోనా వ్యాధికి మనం జాగ్రత్తలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు మంచి సక్రమంగా చేసుకొని మన కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తాను. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.